ఆత్మకూరు మండలంలో ప్రభుత్వాలు ఎన్ని మారినా మా తలరాతలు మారలేదు. ఆంధ్ర పాలనలో తీరని కష్టాలు తెలంగాణ వచ్చాకనైనా తీరుతాయని అనుకుంటే అది లేదు. మొట్లంపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 2 రూపాయల జీతం నుండి పనిచేస్తున్నాం. ఇప్పటికీ 40 ఏళ్ళు గడిచినా మా జీతం 1600 మాత్రమే. అంటే రోజుకు మా కూలి 53 రూపాయల 33 పైసలు. ఒక్క రోజు గోడ కూలికి వెళ్తే 200 ఇస్తారు. ఇంకా మా పేదరికంతో ఆడుకోకండి సార్ అంటున్న మొట్లంపల్లికి చెందిన ఈశ్వరయ్య. నన్ను నరికి పొడి రూపాయి పరమాత్మ ఏమన్నా అయితే తెలంగాణ పోయి పట్టుకొని నాక జనాలంటున్నా కొట్టుకోకపోయినా చిన్నపేట బుద్ధి నర్సింహం బొయ్య బుద్ధి నర్సింహం కలెక్టర్ ఆఫీస్ పోయినాము పాలపుడి అమ్మ నాయన పేరు ఈశ్వరయ్య, నా పేరు ఆంజనేయులు. మా తాత వాళ్ళు అప్పటి వంశం నుంచి ఇక్కడ చెప్పరాసి పనిగా చేస్తుండేవారు. ప్రజెంట్ ఇప్పుడు మా నాయన చేస్తుంది. మా నాయనకు 1620 రూపాయలు వస్తున్నాయి. ఆ అమౌంట్ కూడా రాక 2-3 ఇయర్స్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ ఎంత చేసినా కానీ ఏం చేసినా కానీ మాకు ఇంతవరకు లైఫ్ లాంగ్ అనేది కానీ లేదు. పార్ట్ టైం స్వీపర్ అయిన వాళ్ళు ఎంతోమంది రెగ్యులరైజ్ అయినరు, కానీ మా నాయనకి ఇంతవరకు కాలేదు. కనీసం ప్రభుత్వ తరఫున మాకు ఎవరికైనా హెల్ప్ చేయాలని. మీరు ఏం చేయబట్టి ఎన్ని సంవత్సరాలు ఇక్కడ? మా నాయన చేయబట్టి దాదాపు నేను పుట్టినప్పటి నుంచి అంటే 30 ఇయర్స్ అవుతుంది. ఇప్పటి వరకు రెగ్యులరైజ్ కాలేదు. ఏ ప్రభుత్వంలోనైనా ఇంతవరకు చేస్తాం చేస్తాం అనుకుంటూ వచ్చారు కానీ కాలేదు. తెలంగాణ మీ తాత చేశారు చెప్పారు కదా, మీ తాత ఎన్ని సంవత్సరాలు చేశారు? మా తాత అంతకుముందు ఒక 30 ఇయర్స్ చేసిండు సార్. తర్వాత మీ నాయన ఎక్కారా డ్యూటీకి? తర్వాత మీ నాయన ఎక్కారా? మీ నాయన ఎంత డిసిషన్ చేసిండు? మీ నాయన ఫస్ట్ 50 రూపీస్ నుంచి చేసిండు. 50 రూపీస్ చేశాడు. 50 ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ 1600 రూపాయలు అయింది. 1600 రూపాయలు ప్రజెంట్ కూడా రావట్లేదు. 3 ఇయర్స్ 2 ఇయర్స్ అయిపోయింది. మీకు ప్రభుత్వం తరఫున కానీ స్కూల్ తరఫున కానీ ఎటువంటి సహకారం పథకాలు ఏవి రాలేదు అసలు మాకి ఇంతవరకు కూడా. మా ఆయన చేస్తుండు ఇది పని చేస్తూ పిచ్చోన్ లాక్ అయిపోయిండు. ఇంకా మా కుటుంబంలో ఎవరికి కూడా ఆర్థికంగా బాగుపడలేదు. ప్రస్తుతానికి ఇప్పుడు నువ్వు మేము కలిసి ఊడుస్తున్నారా? ప్రస్తుతానికి స్కూల్ మేమే ఊడుస్తున్నాం. అమ్మ నేను ఇక్కడే ఉంటాం. మీకు వ్యవసాయ పొలాలు కానీ ఏమైనా ఉన్నావా? వ్యవసాయ పొలాలు లేవు. సొంత ఇల్లు కూడా ఏం లేదు. ప్రభుత్వం తరఫున కానీ ఏమైనా ఫ్లాట్లు కానీ ఏమైనా వచ్చాయా మీకు? ఏం రాలేదు సార్. ఇంకోటి మా ఆయనది రెగ్యులరైజ్ అవుతుంది అనుకుంటూ ఎన్నో ఇయర్స్ అవుతుంది, ఇప్పటికీ కాలేదు. ఇది కేసీఆర్ దృష్టి తీసుకుపోతే బాగుంటుందని నా ఆశ. మన్ను పెట్టుకున్నాం కుర్చీలేదు. ఎక్కడ కావాలి? అట్లనే ఉండాలి. గట్టి కొట్టాలి. 250 కానుటి అంటే స్కూల్ ఎన్ని సంవత్సరాలు చేసిన స్కూల్లో? నేనా? 250 కానీ చేసిన. మీ నాయన? మా నాయన రూపాయినర జూరియర్ నమ్మి నర్సింగ్లు ఊక బడి చెప్పినప్పుడు మీరు పుట్టి చెప్పండి. 250 కానీ చేసిన నాయన. ఇప్పుడు నువ్వు ఏడు ఎన్ని అవుతుంది? ఎన్ని ఉందా? 250. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటికి 30 ఏళ్ళు దాదాపు. ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఏమన్నా ఇంతవరకు గవర్నమెంట్ ఎటువంటి పరంగా ఆదుకోలేదా మీకు? గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా నీకు పింఛన్ గిట్ల వస్తుంది ఏమన్నా? 2.5 ముసల్ దానికి ఇస్తుంది. అంటే 30 సంవత్సరాల కాడి నుంచి గవర్నమెంట్ తరఫున ఎటువంటి ఏమీ లేదు. స్కూల్లో ఎంతమంది టీచర్స్ ఉంటారు మొత్తం దానిలో?
Subscribe.